హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ట్రేడ్ చేస్తున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇదర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఖచ్చితంగా నామినీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనకి యాక్చువల్లీ 31 మార్చ్ 2023 లాస్ట్ డేట్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. కాకపోతే ఆ డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అన్నమాట. మనకి సెప్టెంబర్ 30, 2023 ఓకేనా, 2023 సెప్టెంబర్ 30 లోపు మనమైతే నామినీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ నామినీని యాడ్ చేసుకోకపోతే కనుక మనకి డిమోట్స్ అకౌంట్ అనేది ఫ్రీ చేసేస్తారనమాట. ఓకేనా, వర్క్ అవ్వదు. ఓకేనా, చూసుకోండి ఫ్రెండ్స్. అంతేకాదు, నెక్స్ట్ మీరు నామినీని యాడ్ చేసుకున్నాకనే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ ఏంటంటే చూడండి, మీరు సపోజ్ మీ మదర్ కానీ ఫాదర్ బ్రదర్ ఎలా ఇచ్చారనుకోండి, సపోజ్ ప్రమాదవశాత్తు వాళ్ళకి అయ్యి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ ప్లేస్లో వాళ్ళని తొలగించేసి వేరే వాళ్ళని మీరైతే నామినీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అలా కూడా చేయాలన్నమాట. ఓకేనా, ఇంకేస్తే వాళ్ళ ఎక్స్పైర్ అయిపోయారు మీరు అది అలా ఉంచకూడదు అన్నమాట. తొలగించేయాలి, తొలగించేసి వేరే వాళ్ళని అక్కడ మీరు నామినీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, నేనైతే ఏంజిల్ వన్ చూపిస్తాను. ఆల్రెడీ అప్స్టాక్లో చేసి చూపించిన అప్స్టాక్ డిమోట్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరైతే ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని వీడియో ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు చూడండి. ఓకే, ఇప్పుడైతే ఏంజిల్ వన్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, ఏంజిల్ వన్ డిమోట్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో ఓకే వాళ్ళు ఎలా చేయాలి ఇప్పుడైతే చెప్తాను. ఓకేనా, దీనికోసం అయితే ఏంజిల్ వన్ ఓపెన్ చేయండి. లాగిన్ చేయండి. ఓకేనా, లాగిన్ చేసాక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే మీకు ఇక్కడ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మన నేమ్తో ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో పైన కార్నర్లో, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఈ విధంగా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, వ్యూ ఆల్ కేటగిరీస్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. డీటెయిల్స్ అబౌట్ నామినీ అండ్ మోర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నామినీ అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది కదా. ఓకేనా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే ఈ విధంగా చూడండి, యాడ్ నామినీ అని చెప్పేసి షో చేయడం జరుగుతుంది అన్నమాట. దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ నామినీ నేమ్ అడుగుతుంది అనమాట. మీరు ఎవరినైతే నామినీగా పెట్టుకోవాలనుకుంటున్నారు, మీ బ్రదర్ ఫాదర్ మదర్ ఓకే, ఎవరినైనా మీ ఫ్యామిలీలో ఎవరినైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఎవరినైనా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు మ్యాక్సిమం త్రీ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ముగ్గురిని అయితే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 3 నామినీ ఎడిషన్స్ ఆర్ అలౌడ్. ఓకే, అదన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, నామినీ నేమ్ అనేది ఇవ్వండి, ఫుల్ నేము. ఓకేనా, అలాగే నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ పాన్ నెంబర్. ఓకే, నామినీ యొక్క పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. షేర్ పర్సంటేజ్ అయితే 100% ఇచ్చేస్తున్నాను. ఓకేనా, అయితే ఇక్కడ నామినీస్ రిలేషన్షిప్. ఓకే, మీరు ఇప్పుడైతే ఈ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, ఈ నామినీ మీకు ఏమవుతారు అనేది ఇక్కడ ఇవ్వండి. స్పౌస్, మదరు, ఫాదరు, బ్రదర్. ఓకేనా, ముగ్గురు అయినా పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే ముగ్గురు వరకు అయితే పెట్టుకోవచ్చు నామినీగా. ఓకేనా, నేనైతే ఓన్లీ ఒక్కరినే పెట్టుకుంటున్నాను. ఓకేనా, అదన్నమాట. అయితే ఇప్పుడు సబ్మిట్ ఈసైన్ అని ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇద్దరిని లేదా ముగ్గురిని నామినీగా పెడదామనుకుంటే కనుక మీరు అది ఫిల్ చేయండి. ఆ అడిషన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదు ఒక్కరినే నేను పెడతాను అనుకుంటే కనుక మీరు రిమూవ్ చేసేయండి. ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఆ అడిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. నేను ఒక్కరినే పెడుతున్నాను కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాను. చేసేయండి. రిమూవ్ చేశాక ఇప్పుడు సబ్మిట్ ఈసైన్ ఉంది కదా, మనం ఈసైన్ ద్వారా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సబ్మిట్ ఈసైన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. వెయిట్ చేయండి, లోడింగ్ తీసుకుంటుంది. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. నామినీది కాదు, మీది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీది ఇవ్వండి, 37. ఓకేనా, ఇలా ఎంటర్ చేశాక ఐ హ్యావ్ బీ ఆథరైజ్ అని చెప్పేసి ఇలా ఉంది కదా, దీనిపైన టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చాక సెండ్ ఓటీపీ అందుకే దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేయగా మనకి ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఓటీపీ ఎంటర్ చేసాక వెరిఫై ఓటీపీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ నామినీ
addition request our team is reviewing it. It will take up to 2 days to process the request. We will notify you of any updates via email, SMS for any help contact us. Okay, now మన పని అయితే అయిపోయింది. వాళ్ళైతే వాళ్ళు చెక్ చేస్తారు, రివ్యూ చేసి మనకు 2 డేస్లో వాళ్ళు ఇక్కడ ప్రెజెంట్ అయితే ప్రాసెస్లో ఉంటుందన్నమాట. వాళ్ళు వితిన్ 2 డేస్లో అయితే మనకి అప్డేట్ వస్తుంది వాళ్ళ నుంచి. ఓకేనా, అప్రూవల్ అయిందో లేదనేది. ఓకేనా, ఈ విధంగా మీరైతే సింపుల్గా మీరు నామినీని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, నామినీని యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సంబర్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్.